వెల్కమ్ బ్యాక్. 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కోడి కత్తి శ్రీను తల్లి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీరామ ఫంక్షన్ హాల్లో దీక్ష ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు పోలీసులు. దీంతో ఫంక్షన్ హాల్లోనే నేలపైనే కూర్చొని ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో నిరసనకారుల్ని ఎలాగైనా బయటకు పంపాలని యాజమాన్యంపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. ఇది తెలుసుకున్న సమతా సైనిక్ దళ పోలీసుల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీను తల్లి సోదరుడి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డౌన్ 420 జగన్మోహన్ రెడ్డి విడుదల చేయాలి సీన్ అన్నని వెంటనే కోడికట్టి శ్రీను ఫ్యామిలీ ఆమరణ నిరాహార దీక్షపై మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. కోడికత్తి శ్రీను తల్లి సోదరుడు చేపట్టిన దీక్ష 3వ రోజు చేరుకుంది. 3 రోజుల నుంచి కూడా నిర్విరాగంగా ఆమరణ నిరాహార దీక్ష అయితే కోడికత్తి శ్రీను తల్లి సోదరుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వీరు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకి అన్ని దళిత సంఘాలతో పాటు విపక్ష పార్టీలు, వైసీపీ మినహా మిగతా విపక్ష పార్టీలన్నీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి. సమతా సైనిక్ దళ్ పూర్తి స్థాయిలో కోడికత్తి శ్రీను తల్లి సోదరుడు చేస్తున్నటువంటి దీక్షకి సంఘీభావం తెలపడంతో పాటు సమతా సైనిక దళ సభ్యులు సైతం ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఇది 3వ రోజు వీరి దీక్ష నిర్వహణ కొనసాగుంది, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని చెప్పేసి కోడికత్తి శ్రీను తల్లి సోదరుడు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష విరమించాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి వస్తున్న పరిస్థితి. ఈరోజు మీరు సంఘీభావం తెలిపారు, ఏం చెప్తారు? సుమారుగా 5 సంవత్సరాల 28 రోజుల క్రితం జనపల్లి శ్రీను అనే వ్యక్తి విశాఖ ఎయిర్పోర్ట్లో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. అతను వృత్తిరీత్యా అతని యూనిఫామ్లో ఉన్న ఆ కోడి కత్తి ఏదైతే ఉందో అది దారి పడిపోవటం, దాన్ని కత్తిశీను అంటే జనపల్లి శ్రీను కాదు, బొత్స మేనల్లుడు కత్తిశీను దాన్ని పోలీసులకు అందజేయటం, తద్వారా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి దాన్ని ఒక పాచికగా వాడి జనపల్లి శ్రీనికి అన్యాయం జరిగింది, కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పాలని ముక్తకంఠంతో మేము ప్రస్తావిస్తూ మొన్న 30వ తారీఖునే తీసుకున్నాం ఈ నిర్ణయం. ఏదైతే ఈ కుటుంబ సభ్యులతో 18వ తారీఖు 19వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నిమిత్తం నువ్వు 19వ తారీఖు పెట్టావు కనుక 18వ తారీఖు నుంచే వాళ్ళ తల్లి సోదరుడు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటామని ఆ రోజే ప్రకటించడం జరిగింది. కోర్టులో జగన్ తరపు న్యాయవాది చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ప్రస్తుతం ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన వెసులుబాటు లేదు, లేదంటే తీరిక అంటే ప్రతిరోజు కూడా నిత్యం బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన కోర్టుకు హాజరు అవ్వలేరు. ఒకవేళ హాజరైనా కానీ తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కోర్టులో జగన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి. సామాన్యుడు అయిన జనపల్లి శ్రీను విషయంలో సాక్ష్యం చెప్పడానికి మాత్రమే ఆయనకి ట్రాఫిక్ ఆంక్షలు గుర్తు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్లకి, ఎవరన్నా చనిపోతే వెళ్ళడం, నిన్న అకారణంగా అసలు విజయవాడ మొత్తాన్ని స్తంభించే విధంగా ప్రభుత్వ సొమ్ముతో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ సప్లాన్ నిధులతో నిర్మించిన జగన్మోహన్ రెడ్డి ఆ పెడస్టల్ మొత్తం ప్రోటోకాల్ విరుద్ధంగా పెడస్టల్ మొత్తం సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెడస్టల్ మొత్తం రాయించాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇప్పటికే ఎన్ఐఏ కూడా ఈ కేసులో ఎటువంటి కుట్రకోణం దాగిలేదని చెప్పి స్పష్టం చేసినట్టు నేపథ్యంలో సాక్ష్యం చెప్పి ఒక సామాన్య దళితుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి దళిత సంఘాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్న పరిస్థితి. ఇది కొన్ని తాజా పరిస్థితి మళ్ళీతో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ.